భాస్కర్స్ ఏరియా ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్య ఉద్యోగ సమాచారాన్ని గమనించినట్లయితే డిఎస్సిలో సమతుల్య విధానం పాటించాలి, ఆన్లైన్ పరీక్షల్లో నార్మలైజేషన్ అమలు చేయాలి అని డిఎన్ఎస్ఎస్ డిమాండ్. సెకండరీ గ్రేడ్ టీచర్స్ అనగా ఎస్జిటి డిఎస్సి ఆన్లైన్ పరీక్షల్లో నార్మలైజేషన్ పాటించకపోవడంతో అభ్యర్థులకు అన్యాయం జరిగిందని డిఎస్సి నార్మలైజేషన్ సాధనా సమితి ఒక ప్రకటనలో పేర్కొంది. 13 రోజుల పాటు జరిగిన పరీక్షల్లో ఒకరోజు ప్రశ్న పత్రం తేలిగ్గా వచ్చిందని, ఒక్కో రోజు పరీక్ష పత్రం కష్టంగా వచ్చిందని, దీంతో మార్కుల్లో వ్యత్యాసం వచ్చి ఉద్యోగం కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని వెల్లడించడం జరిగింది. తుదికీపై అభ్యంతరాలు ఇచ్చినా పట్టించుకోకుండా ఫలితాలను విడుదల చేశారని ఆరోపించింది. మరి డిఎస్సిలో అయితే నార్మలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని వీరు ప్రధానంగా డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇక తాజా రిజర్వేషన్లతో ఉద్యోగాలు. మనకు ఆల్రెడీ తెలిసిందే, కేంద్ర ప్రభుత్వం ఈబీసీ ఎకనమికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్లకు 10% రిజర్వేషన్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5% కాపులకు కేటాయించడం జరిగింది, మరొక 5% ఈబీసీ వాళ్ళకు కేటాయించడం జరిగింది. మరి వాటికి సంబంధించి ఇంకా ఈ ఉద్యోగాల్లో దాన్ని అమలు చేయడం లేదు. ఇక మీదట ఆ తాజా రిజర్వేషన్లను ఉద్యోగాల్లో అమలు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు అయితే చేస్తోంది. మరి దానికి సంబంధించిన సమాచారాన్ని ఒకసారి చూస్తే, నియామకాల్లో ఆ మేరకు మార్పులు, ప్రకటనల జారీపై సందిగ్ధం, ప్రభుత్వంతో సంప్రదించి నిర్ణయం తీసుకుంటాం అంటున్న ఏపీపీఎస్సీ. ఇక రాష్ట్రంలో కాపులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఉద్యోగ విద్యలో 10% రిజర్వేషన్ కల్పించడానికి చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వెలువడాల్సిన నోటిఫికేషన్లో జాప్యం అనివార్యంగా కనిపిస్తోంది. భూ పరిపాలన శాఖకు చెందిన జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు 670 వరకు ఖాళీగా ఉన్నాయి. గత సెప్టెంబర్లో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపిన ఉద్యోగాల భర్తీ జాబితాలో ఈ పోస్టుల వివరాలు ఉన్నాయి. తదుపరి సమాచారం రానందున వీటి భర్తీకి కమిషన్ నుంచి ప్రకటన వెలువడలేదు. సంప్రదింపుల అనంతరం వివరాలు రావడంతో కమిషన్ నోటిఫికేషన్ వెలువరించేందుకు సిద్ధమైంది. ఈ తరుణంలో కాపులు ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్ కల్పించడంపై చట్టబద్ధత వచ్చినందున ఈ ఉద్యోగాల భర్తీ ప్రకటన ఇచ్చేందుకు సమయం పడుతుందని కమిషన్ అధ్యక్షుడు ఆచార్య ఉదయభాస్కర్ తెలిపారు. రిజర్వేషన్ వర్గాల వారీగా పోస్టుల గుర్తింపులో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉండవచ్చునని, ఈ విషయమై ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉందని పేర్కొన్నారు. ఈ ప్రభావం అసిస్టెంట్ ఇంజనీర్ ఇతర ఉద్యోగ ప్రకటనల జారీపైన కనిపిస్తోంది. మరోవంక గెజిటెడ్ నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి వేర్వేరుగా 2 ప్రకటనలు లిమిటెడ్ రిక్రూట్మెంట్ కింద గురువారం వెలువడిన నోటిఫికేషన్, వీటికి తాజా 10% రిజర్వేషన్ అవరోధం కాదని కమిషన్ వర్గాలు వెల్లడించాయి. ఇక టెక్నికల్ అసిస్టెంట్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వేయర్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఏపీ సైనిక్ వెల్ఫేర్ సహా 21 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి ప్రకటనలు వెలువడింది. దరఖాస్తులను మార్చి 28 నుంచి ఏప్రిల్ 17 వరకు స్వీకరిస్తారు. పరీక్ష తేదీ తర్వాత ప్రకటిస్తారు. ఇక గెజిటెడ్ కేటగిరీలో సహాయ బీసీ సంక్షేమాధికారి, సహాయ సాంఘిక సంక్షేమ శాఖాధికారి, గిరిజన సంక్షేమ శాఖాధికారి, సివిల్ అసిస్టెంట్ సర్జన్, అసిస్టెంట్ డైరెక్టర్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ తదితర 31 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దరఖాస్తులు మార్చి 23 నుంచి ఏప్రిల్ 16 వరకు స్వీకరిస్తారు. ఆఫ్లైన్లో నిర్వహించే ప్రిలిమ్స్ తేదీని తర్వాత ప్రకటిస్తారు. పూర్తి వివరాలు వెబ్సైట్లో పొందుపరచారు. ఆంగ్లంలోనే పరీక్షలపై పునఃపరిశీలనకు అభ్యర్థుల ఆవేదన. ఆంగ్ల నేపథ్యంలో డిగ్రీ పూర్తి చేసిన వారికి పరీక్షలను తెలుగులో కాకుండా కేవలం ఆంగ్లంలోనే నిర్వహిస్తామని ప్రకటించడాన్ని పునఃపరిశీలించాలని పరువురు అభ్యర్థులు వారి యొక్క ఆవేదనను ప్రభుత్వానికి తెలియజేస్తూ ఈ మార్పును మరొకసారి పునఃపరిశీలించాలని కోరుతూ ఉన్నారు. మనందరికీ తెలిసిందే, ఎవరైతే డిగ్రీ ఇంగ్లీష్ మీడియంలో చేసి ఉంటారో అలాంటి వారికి పరీక్షలలో కూడా కేవలం ఇంగ్లీష్లోనే ప్రశ్నలు ఇస్తామని ప్రభుత్వం పేర్కొనడం జరిగింది. మరి చాలా మంది అభ్యర్థులు ఇంటర్ వరకు తెలుగు మీడియం చదివి డిగ్రీ మాత్రమే ఇంగ్లీష్ మీడియంలో చేసినటువంటి అభ్యర్థులు ఉంటారు. అలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వారికి ఇది పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది అని ఇక్కడ అభిప్రాయాన్ని తెలియజేయడం జరుగుతుంది. ఇక 40 పోస్టులతో మరో 2 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ 40 పోస్టులతో మరో 2 నోటిఫికేషన్లు గురువారం విడుదల చేసింది. వీటిలో 18 గెజిటెడ్, 22 నాన్ గెజిటెడ్ పోస్టులు ఉన్నాయి. గెజిటెడ్ లో అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్,
అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టు ఉన్నాయి. March 26 నుంచి April 16 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. నాన్ గెజిటెడ్ లో టెక్నికల్ అసిస్టెంట్లతో పాటు 6 రకాల పోస్టులున్నాయి. March 28 నుంచి April 17 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్ లో అందుబాటులో ఉన్నాయని ఏపీపీఎస్సీ తెలిపింది. ఇక ఈ 40 పోస్టులకు సంబంధించి 2 నోటిఫికేషన్లు అనేవి ఏపీపీఎస్సీకి సంబంధించిన వెబ్సైట్లో వీటికి సంబంధించిన సమాచారం మీకు అందుబాటులో ఉంటుంది. ఇక రైల్వే కొలువులు 1.3 లక్షలు. 1.3 లక్షల రైల్వే పోస్టులను ఫిల్ చేయడానికి రైల్వే సన్నాహాలు అనేవి స్టార్ట్ చేసింది. మరి నోటిఫికేషన్ అనేది రేపే విడుదల చేయడానికి కూడా అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపే నోటిఫికేషన్ విడుదల. ఇక దీనికి సంబంధించిన సమాచారం చూస్తే నిరుద్యోగులకు రైల్వే శాఖ తీపి కబురు అందించింది. మరో 1.30 లక్షల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ఆ శాఖ సిద్ధమైంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ శనివారం విడుదల కానుంది. ట్రాక్మెన్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్, గార్డ్, పారామెడికల్ సిబ్బంది, నర్సులు తదితర పోస్టులు ఈ దఫా భర్తీ కానున్నాయి. కేటగిరీల్లో ఉన్నాయి. ఈ నెల 28 నుంచి March 4 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలలో ఈడబ్ల్యూఎస్ కు 10% కోటా కేటాయించారు. కాగా రానున్న 2 ఏళ్లలో రైల్వేల్లో 100,000 మందికి పైగా ఉద్యోగులు, కార్మికులు పది విరమణ చేయనున్నారు. ఈ ఖాళీలను కూడా తాజా నోటిఫికేషన్ లో పొందుపరచనున్నారని మనకు ఇక్కడ సమాచారం తెలుస్తూ వస్తుంది. మరి ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరికీ కూడా ఇది ఎంతో మంచి శుభవార్త. 1.3 లక్షల ఉద్యోగాలంటే చాలా మాటలు కాదు, చాలా ఉద్యోగాలు అనేవి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తుల వెల్లువ. 1051 పంచాయతీ కార్యదర్శి పోస్టులకు 4.95 లక్షల దరఖాస్తులు. మరి ఏ పోస్టుకి ఎన్ని దరఖాస్తులు వచ్చాయనే విషయాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. పంచాయతీ కార్యదర్శులకు 4.95 లక్షల దరఖాస్తులు అయితే, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లకు 47,000 దరఖాస్తులు, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కు 16,000 దరఖాస్తులు, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు 5,400 దరఖాస్తులు, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్ 15,000 దరఖాస్తులు, అసిస్టెంట్ కమిషనర్ ఎండోమెంట్కు 557 దరఖాస్తులు, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్కు 865 దరఖాస్తులు, ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిలర్స్కు 940, అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్లేటర్కు 766, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్కు 1,935, డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్కు 37,876, అగ్రికల్చర్ ఆఫీసర్కు 836, జూనియర్ లెక్చరర్కు 44,059, ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ 740, గ్రూప్ 2కు 2.9 లక్షలు, గ్రూప్ వన్కు 14,473, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫిషరీస్కు 13,21, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు 2,921 దరఖాస్తులు. ఇవి మనకు పోస్టుల కేటగిరీకి సంబంధించి వచ్చినటువంటి దరఖాస్తుల సంఖ్య. వీటిని బట్టి పోటీ అయితే తీవ్రంగా ఉంటుంది అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇక వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంటర్వ్యూలు. రాష్ట్రంలో రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లు ఉన్న 8 విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామక ప్రక్రియకు మార్గం సుగమమైంది. ద్రవిడియన్ అనగా కుప్పంలో ఉన్నటువంటి యూనివర్సిటీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతిలో ఉంది, రాయలసీమ యూనివర్సిటీ కర్నూలు, అండ్ దెన్ విక్రమసింహపురి యూనివర్సిటీ నెల్లూరు, JNTU K కాకినాడ, JNTU A అనంతపురం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం, ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నం. ఈ యూనివర్సిటీలన్నిటికీ బీసీలు ఉన్నారు కాబట్టి ఈ వర్సిటీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. 14 వర్సిటీల్లో పోస్టులు భర్తీకి నోటిఫికేషన్లు జారీ కాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. క్వాలిఫై అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు వీలుగా తాత్కాలిక షెడ్యూల్ను పంపాలని ఉన్నత విద్యామండలి కార్యదర్శి వరదరాజన్ గురువారం 8 వర్సిటీల రిజిస్టర్లకు సూచించారు. ఇక రేపటి నుంచి ఎస్ఐ పరీక్ష. ఉద్యోగాల వివరాలు అయితే ఇక్కడ ఈ విధంగా ఉన్నాయి. ఎస్ఐ సివిల్ 150, RSIAR 75, RSA APSP 75, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు 50, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ 20, డిప్యూటీ జైలర్ మెన్ 10, డిప్యూటీ జైలర్ మహిళ 4. మరి వీటికి సంబంధించిన ఎస్ఐ పరీక్ష అనేది రేపటి నుంచి స్టార్ట్ కాబోతోంది. ఏపీ పోలీస్ శాఖలో సబ్ ఇన్స్పెక్టర్ పోస్టుల భర్తీ ప్రక్రియ తుది అంకానికి చేరింది. ప్రాథమిక ప్రవేశ, దేహదారుఢ్య పరీక్షల తర్వాత నిర్వహించే తుది రాత పరీక్ష శనివారం ప్రారంభమవబోతుంది. 2 రోజుల పాటు నిర్వహించే 4 పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన వారిని పోలీసు శాఖ శిక్షణకు ఎంపిక చేస్తారు. శిక్షణ విజయవంతంగా ముగించుకున్న అభ్యర్థులు ఎస్ఐగా ఉద్యోగాల్లోకి చేరతారు. ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ సబ్ ఇన్స్పెక్టర్
సివిల్ ఏఆర్ ఏపీ ఎస్పీ పోస్టులతో పాటు అగ్నిమాపక శాఖలో స్టేషన్ ఫైర్ ఆఫీసర్, జైళ్ల శాఖలో డిప్యూటీ జైలర్ ఉద్యోగాల భర్తీకి గత నవంబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం పోస్టులు 334. ప్రాథమిక ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి జనవరి 21 నుంచి ఫిబ్రవరి 9 వరకు దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అర్హత సాధించిన 32,745 మందికి 15 నుంచి హాల్ టికెట్లు ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన బోర్డు 23-24 తేదీల్లో తుది రాత పరీక్ష నిర్వహించబోతున్నట్టు ప్రకటించింది. విశాఖపట్నంలో 8,900 మంది, కాకినాడలో 4,600 మంది, గుంటూరులో 11,400 మంది, కర్నూలులో 7,700 మంది పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేసింది. శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పేపర్ 1, మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు పేపర్ 2, ఆదివారం ఇదే సమయాల్లో ఉదయం పేపర్ 3, మధ్యాహ్నం పేపర్ 4 పరీక్ష ఉంటుందని బోర్డు చైర్మన్ కుమార్ విశ్వజిత్ తెలిపారు. అయితే దేహదారుఢ్య పరీక్షలు ముగిసిన 2 వారాల్లో మెయిన్స్ పరీక్షలు నిర్వహిస్తే తాము ఎలా ప్రిపేర్ అవ్వాలని అభ్యర్థులు అడుగుతున్నారు. కనీసం 2 నెలల సమయమైనా ఇవ్వాల్సి ఉంటుందని అభ్యర్థుల ఆందోళన, అభ్యర్థుల ఆవేదన అయితే ఇలా తెలియజేయడం మనకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇవి ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం. మనకు డిఎస్సిలో నార్మలైజేషన్ అయితే చేపట్టాలని కోరడం జరుగుతుంది. ఇక తాజాగా వచ్చే నోటిఫికేషన్లో ఈ కొత్త రిజర్వేషన్లను అమలు చేసే దానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఇక 40 పోస్టులతో 2 నోటిఫికేషన్లు విడుదల చేయడం జరిగింది. రైల్వేల్లో 1.3 లక్షలకు సంబంధించి నోటిఫికేషన్ రేపు విడుదల కాబోతోంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తులు అయితే భారీగా వచ్చి చేరుతూ ఉన్నాయి, కాబట్టి పోటీ కూడా భారీగానే ఉంది. ఇక వర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్లకు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇక రేపటి నుంచి ఎస్ఐకి సంబంధించిన పరీక్షలు అనేవి ప్రారంభం కాబోతున్నాయి. మరి ఇలాంటి ఇంపార్టెంట్ అప్డేట్స్, ఏ రోజుకు ఆ రోజుకు సంబంధించిన విద్యా ఉద్యోగ సమాచారాన్ని మీరు అందుకోవాలనుకుంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.